పాకిస్తాన్ తో జాగ్రత్తగా ఉండాలని రష్యాని హెచ్చరించిన భారత్. మనం చెప్పాలేటి మాస్టర్, ఓ రెండు జల్లలు తగిలితే ఆటోమేటిక్ గా ఆలకే అర్థమైపోతుంది. రాహుల్ గాంధీని పార్టీ నుండి బహిష్కరించాలని సోనియా గాంధీకి వీడియో సందేశం పంపిన సొంత పార్టీ నేత. తాళి కట్టాక కాపురం చేకి తప్పదని వేరే ఆప్షన్ లేదు స్వామి. ఆ యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని భరించాల్సిందే. కేసీఆర్ అంటే నాలెడ్జ్, కమిట్మెంట్, రీకన్స్ట్రక్షన్. హరీష్ రావు. ఇంకా నయం కేఫర్ ఫిషరు, సీఫర్ బర్గు, ఆర్ఫర్ ఛాలెంజ్ అన్నారు కాదు. మీడియా సపోర్ట్ అనేది లేకపోతే హిల్లరీ కుక్కలు పట్టుకోవడానికి కూడా పనికిరాదు. ట్రంప్. నిజమే, అందుకే కుక్కలు పట్టుకునే పని నువ్వు తీసుకుని అధ్యక్ష పదవి ఆడు వదిలేయకూడదు. సిద్దిపేటని జిల్లాగా చెయ్యాలి అంటూ 30 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ కి వినతి పత్రం ఇచ్చాను కేసీఆర్. నిజమో కాదో చెప్పడానికి ఇప్పుడు పెద్ద లేడుగా, ఏమన్నా చెప్పండి, జనం వింటారు. విశాఖని హుదూద్ పలకరించి నేటికి సరిగ్గా 2 ఏళ్ళు అయ్యిందట. మంచి పనైందని అప్పట్లో చంకలు గుద్దుకున్న బేవార్స్ బ్యాచ్ లో ఒకసారి విశాఖ పర్యటనకు వస్తే బావును. 3 రోజులుగా ప్రభుత్వ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులు. కూల్ చేయండి, ఆ ఎదల కోసం టైము బుల్లెట్ లో వేస్ట్. అవసరం అయితే పాకిస్తాన్ తో యుద్ధం చేయక తప్పదు మోదీ. పనిలో పని, దేశం మీద పడి బతుకుతున్న సెక్యులర్లపై కూడా ప్రకటించే పీడా బాగుంది.